జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్. అక్బర్ తన తొలినాళ్లలోనే షేర్షా సూరి రాజవంశం నుండి ఉన్న ప్రమాదాన్ని తొలగించి వేయాలని నిర్ణయించుకున్నాడు. పంజాబ్లో ఉన్న ముగ్గురిలో బలవంతుడైన సికిందర్ షా సూరికి వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపించాలని నిర్ణయించుకున్నాడు. అతను తర్దీబేగ్ ఖాన్ యొక్క ప్రతినిధి పాలనలో ఢిల్లీని విడిచిపెట్టాడు. అక్బర్ సమీపించినప్పుడు అతని కోసం పెద్దగా ఎలాంటి అడ్డానికి కనబరచకుండా సికిందర్ షా సూరి త్వరగా పాలిత ప్రాంతం నుండి వెళ్ళిపోయాడు. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీకి తిరిగి వచ్చిన హేము ఓ హిందూ రాజు. హేము విక్రమాదిత్యగా కూడా ప్రసిద్ధి. ముందుగా ఆగ్రాను, తరువాత 1556 అక్టోబర్ 6 ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. తనను తాను భారతదేశానికి చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. తర్దీబేగ్ ఖాన్ తక్షణమే నగరాన్ని వదిలి పారిపోయాడు. హేము విక్రమాదిత్య 1553 నుండి 1556 వరకు ఉన్న 3 సంవత్సరాలలో వరుసగా 22 యుద్ధాలలో విజయం సాధించి తనను తాను పాలకుడిగా లేదా రాజా విక్రమాదిత్యగా నియమించుకోవడమే కాక ఢిల్లీలో తిరిగి హిందూ సామ్రాజ్య స్థాపన కూడా చేశాడు. ఢిల్లీని ఓడిపోయిన వార్త అక్బర్ వరకు త్వరగా వ్యాపించింది. కానీ భైరం ఖాన్ వాదన వలన అక్బర్ ఢిల్లీని తిరిగి దక్కించుకోవటానికి వెళ్ళాడు. గుంపులో పెద్దగా ఉత్సాహాన్ని నింపటానికి, అతను సైనికులకు నూతన ఉత్తేజాన్ని ఇవ్వటానికి ఎవరైనా కొంతమంది బాణాసంచా తయారు చేయాలని ఆదేశించాడు. హేము బొమ్మని చేసి దానిని మందుగుండు పొడితో నింపి మంట పెట్టాలని చెప్పాడు. తర్దీబేగ్ మరియు వెనక్కి మళ్ళుతున్న అతని సైన్యం కూడా ఆ కవాతులో చేరారు. అక్బర్ను కాబూల్కి వెనక్కి వెళ్ళిపోవాలని బలవంతం చేశారు. కానీ అతను మళ్ళా తిరస్కరించాడు. తరువాత అబుల్ ఫజుల్ మరియు జహంగీర్ భైరం ఖాన్ ఢిల్లీ నుండి వెనక్కి వెళ్ళిపోవటానికి కారణం వైరాన్ని తొలగించటానికే అని తాము నమ్ముతున్నామని ప్రకటించినప్పటికీ, భైరం ఖాన్ పిరికితనంతో ఉరితీయబడ్డ రాజప్రతినిధిగా చెప్పబడ్డాడు. ఢిల్లీ ఉత్తర భాగంలో 2వ పానీపట్టు యుద్ధంలో 50 మైళ్ళు అంటే 80 కిలోమీటర్లు 35 అనంతమైన హేము విక్రమాదిత్య సైన్యాన్ని అక్బర్ సైన్యం ఓడించింది. హేము కంటిలో బాణం దిగటానికి వచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. తల నరికివేయబడి అపస్మారక స్థితిలో ఉన్న హేము అక్బర్ వద్దకు తీసుకురాబడ్డాడు. కొంతమంది హేముని చంపింది భైరం ఖాన్ అని చెప్తారు. కానీ అక్బర్ నిస్సందేహంగా ఘాజీ అనే పదాన్ని ఉపయోగించాడు. అతని తాత అయిన బాబర్ మరియు భారతదేశంలో హిందువులతో పోట్లాడుతున్నప్పుడు తిమూర్ మొదలైన వారు విశ్వాసమైన యుద్ధ సైనికుడు అనే పదాన్ని ఉపయోగించారు. హేము అతని తల ఢిల్లీ దర్వాజా వెలుపల వేలాడదీయబడింది. ఆ విజయం అక్బరుకు 1500కు పైగా యుద్ధపు ఏనుగులను తెచ్చిపెట్టింది. అతను వాటిని తిరిగి సికిందర్ షాను మనోట్కా ముట్టడిలో పెట్టడానికి ఉపయోగించాడు. సికిందర్ లొంగిపోవడం వలన మరణదండన నుండి తప్పించుకోగలిగాడు. అతని చివరి 2 సంవత్సరాల జీవితాన్ని అక్బర్ అతనికి ఇచ్చిన పెద్ద భూభాగంలో జీవించాడు. 1557 సికిందర్ తమ్ముడైన ఆదిల్ షా బెంగాల్లో జరిగిన ఓ యుద్ధంలో మరణించాడు. అక్బర్ ఒక గొప్ప వ్యక్తి, అతనికి సాటి ఎవరూ లేరు. అక్బర్ షేర్షా సూరి పన్నుల విధానములని అనుసరించాడు. వికేంద్రీకరణ గావించి పన్నుల విధానమైన దహసాలను ప్రవేశపెట్టాడు. ఈ విధానం వలన లంచగొండితనం పెరిగింది. అక్బర్ యొక్క దహసాల విధానం యొక్క కీర్తి రాజా తోడర్ మల్క్ చెందింది. రాజా తోడర్ మల్ షేర్షా సూరి కాలంలోనూ ఆర్థిక మంత్రిగా ఉండేవాడు. అక్బర్ మరణించే నాటికి ఆయన ఖజానాలో దాదాపు 4 కోట్ల బంగారు కాసులున్నాయి. ఆంగ్ల చరిత్రకారుల అంచనా ప్రకారం మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వం ధరల్లో లెక్కవేస్తే వాటి విలువ 20 కోట్ల బంగారు నవరసులని, 1945 వాటి విలువ 1000 కోట్ల రూపాయలని తెలుగు చరిత్రకారుడు దిగవల్లి వెంకట శివరావు రాశారు. ఈ డబ్బు కాక అక్బర్ ఇష్టపడి సేకరించిన అమూల్య ఆభరణాలు లెక్క లేకుండా ఉండేవి. అక్బర్కి సంబంధించిన మరిన్ని విషయాలను మరో వీడియోలో చూద్దాం.
ఈ వీడియోని చూసిన తర్వాత ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.